అందరికి నమస్కారం. సైలెన్స్. అంతకంటే ఎండ్లో నేను ఆనాడు కూడా మేము కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం. ఇదే మిర్చియాడ దగ్గర మా నిరసన తెలియజేశాం. ఇటువంటి కవరేజీల కోసమో ఫోటోల కోసమో కాకుండా నిక్కచ్చిగా రైతాంగానికి మేలు జరగాలని శాంతియుతంగా చేస్తే కూడా మా వాళ్ళందరినీ జైల్లో పెట్టి బేడీలు వేసిన వాళ్ళు 20 రోజులు. నిన్న మీరు ఏదైతే ఫోటోలు తీశారో ఆ జైలు నుంచే బేడీలతో వచ్చారు. పండగ రోజు దసరా పండుగ. అయితే జైలు మాన్యువలా పోలీస్ మాన్యువలా ఎవరు తప్ప అది వేరే విషయం. ప్రతిపక్ష పార్టీగా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయటానికి ఈ రాజ్యాంగం సృష్టించినటువంటి కల్పించినటువంటి హక్కు, దాన్ని దృష్టిలో పెట్టుకొని అవకాశం ఇస్తే రాజకీయ నాయకులు అమ్మట వచ్చినటువంటి రౌడీలు ఏదైతే విధ్వంసం సృష్టించారో అందులో అమాయకులైనటువంటి రైతులను కడుపు మంటతోటి రేటు రావట్లేదని పంటకి సరైన ధర రాలేదనేటటువంటి బాధతో కలిగిన వాడు కొంతమంది అమాయకంగా వీళ్ళు వేసినటువంటి ముసుగులో ఏ కారణం తెలియకుండా గత 3 సంవత్సరాల్లో ఏ ఉద్యమం చేపట్టాలన్నా ఈ ప్రభుత్వాన్ని ఏది విమర్శించాలన్నా ఈ రాష్ట్రంలో ఏ యొక్క అంశానికి కూడా దొరకనటువంటి ప్రతిపక్ష పార్టీ రోడ్డు ఎక్కడానికి అవకాశం ఇవ్వట్లా. ఇవాళ ఒక పెద్ద మనిషి వచ్చి ఉద్యమాలు లేని తెలంగాణ అని చెప్పారు అన్నాను. ఎస్, వీఆర్ ఫర్ ఇట్. కానీ 60 సంవత్సరాల్లో విధ్వంసమైనటువంటి సంస్థల వ్యవస్థలన్నింటినీ కూడా ఆ దిశగా తీసుకెళ్ళటానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. వీళ్ళ జీవితంలో ఈ రాజకీయ పార్టీలు ఈ వారం 10 రోజులు బట్టి జోలి పట్టుకొని ఎంబడి తిరిగేటటువంటి ఏ రాజకీయ పార్టీకి కూడా మతిలో కూడా లేదు, కళలో కూడా వాళ్ళు ఊహించాల, వాస్తవానికి ఊహించలేదు కానీ కళలో కూడా వాళ్ళ కళ కూడా రాల. అటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసేటటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ప్రభుత్వం, అటువంటి ప్రభుత్వాన్ని ఈనాడు వాళ్ళకై వాళ్లే సృష్టించుకొని, అంటే మొగుడిని కొట్టి మొగసాలు ఎత్తుకోవటం అంటే ఆడవాళ్ళు ఏమనుకోవద్దు, ఆ అమ్మాయే మొగుడిని కొట్టుద్ది మళ్ళీ ఏడుస్తుంది. అంటే ఈ అరిష్టాలకి, అన్యాయాలకి, అక్రమాలకి, ఆర్తనాదానాలకి అన్నిటికీ మూలమైనటువంటి రాజకీయ పార్టీలు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి పరిపాలించిన వాళ్ళే. ఇవాళ 3 ఏళ్లకే అల్లావుద్దీన్ అద్భుత దీపం రాలేదు అని గగ్గోలు పెట్టడం అత్యంత విచారకరం, గర్హనీయం. వాళ్ళ చేతగాంతనానికి, వాళ్ళ పనికిమాలిన ప్రతిపక్ష పాత్రకి, వాళ్ళ యొక్క చావలేని విమర్శలకి, వాళ్ళ యొక్క దమ్ములేని రాజకీయాలకి ఇది నిదర్శనం.